అందరికీ నమస్కారం అండి. 4 సంవత్సరాలు అయిన దరిదాపుగా నేను ఇక్కడికి వచ్చి మహిళా కమిషన్ చైర్మన్ అయిన తర్వాత పార్టీ ఆఫీసు కానీ పార్టీల గురించి కానీ కాకుండా, వివాదాస్పదం కాకుండా, కేవలం మహిళల యొక్క సంక్షేమం కోసం, మహిళలు జరుగుతున్నటువంటి అన్యాయాల కోసం, ముఖ్యంగా బలహీన వర్గాలైనటువంటి అనేక స్లమ్ ఏరియాలో ఉన్న మహిళలు, అనేక పేద మహిళలు, వాళ్ళ ఇబ్బందుల మీదే దృష్టి సారించాను నేను. వెంటనే పరిగెట్టేదాన్ని, వాళ్ళ గురించి పట్టించుకునేదాన్ని మహిళా కమిషన్ చైర్పర్సన్గా నాకు అవకాశం వచ్చినప్పుడు. 3 సంవత్సరాల 7 మాసాలు ఉన్నాను నేను. ఇంకా 11 నెలలు ఉన్నప్పటికీ కూడా నాకు ఈ ప్రభుత్వంలో ఇన్కన్వీనియంట్గా ఉండటం వల్ల నేను రాజీనామా చేయాల్సిన అవసరం లేకపోయినా మనం చేయక తప్పదు అనేటువంటి పరిస్థితులు నాకు కనిపించి నేను రాజీనామా చేశాను. రాజీనామా చేశాక మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్యం కోసం, మన యొక్క స్వేచ్ఛ హక్కుల కోసం ఏదైతే నిన్న ధర్నాలు జరిగినాయో దానికోసం జరిగినటువంటి పరిణామాలు ఆత్మకూరులోనో లేక కొన్ని గ్రామాల్లో జరిగిన పరిణామాలు నేను టీవీల్లో వార్తల్లో చూసి కొంచెం కలత చెందాను. కాబట్టి ఇప్పటి వరకు మనం బయటకు రాలేదు, కానీ తప్పదు అందులో నాయకుడిని కూడా ఇంట్లో నిర్బంధించడం ఏంటి, ఆయన చూడాలనే ఉద్దేశంతో ఉదయమే వెళ్ళడం జరిగింది. 4 చోట్ల ఆపడం జరిగింది, 3 పోలీస్ స్టేషన్లు తిప్పడం జరిగింది. ఆ సందర్భంగా అక్కడ అనిత గారు, వీళ్ళంతా కూడా, జవహర్ గారు, అందరూ కూడా ఉన్నారు అక్కడ. వారితో పాటు కూర్చున్నాం, మీరు కూడా ఫోటోలు వేశారు, టీవీలో చూపించారు. అక్కడ నుంచి మళ్ళీ మిర్జీబ్ ఎక్కమన్నారు వచ్చి. ఎందుకు అన్న, ఇక్కడ కూర్చోవడానికి అనువుగా లేదండి, మిమ్మల్ని తీసుకెళ్ళమన్నారు. ఎక్కడికి, తర్వాత చెప్తాన్నారు. మరి ముందుగా జీబ్ ఎందుకు ఎక్కాలి, ఎక్కడ మేడం, జీబ్ మళ్ళీ ఖాళీ ఉండదు. జీబ్ ఎక్కాం. జీబ్ ఎక్కిన తర్వాత అది బాగా డస్ట్గా ఉంది, డోర్లు కూడా వేయడం లేదు, పాత జీబ్ అండి, జీబులన్నీ అయిపోయినాయి అని అంటే, వెనక కూర్చున్నటువంటి వాళ్ళు అంతకుముందు మన సింగలమలై పోటీ చేసిన అమ్మాయి ఉన్నారు, ఇంకొక ఆవిడ ఎవరో ఉన్నారు, సత్యవాణి గారు అనందరు ఉన్నారు. ఇదేంటి అయ్యో ఇంత దరిద్రంగా ఉంది జీబు అన్న. అంతే, ఆవిడ అదే టైంలో వెనక నుంచి ఆ సిఐ రావడము, ఎస్ఐ రావడము, తిరిగి వచ్చి వెనక కూర్చున్న బిళ్ళ మీద చూడండి, అది విజువల్ చూడండి. ఆ మరిచేటప్పుడు ప్రత్యేకించి ఆమెనే తీశారు, ఆమెనే తీశారు. అరుస్తూ ఉంది, ఎందుకు అరుస్తుందో నాకైతే అర్థం కాలేదు, నేను మెలకుండా ఉన్నాను. వీళ్ళు కూడా ఏమీ అనలేదు. సరే చూస్తున్నాం, ఏంటి ఇట్టా అరుస్తుంది ఏంటని. సరే నువ్వు పోనివయ్యా అని చెప్పని అన్నాము జీబుని. ముందుకు పోతున్నాడు, ఎక్కడికయ్యా అంటే చెప్పలేదు, గుంటూరు అన్నారు. ఆ తర్వాత చెబ్రోలు అన్నారు, ఇంకా చెబ్రోలు తీసుకెళ్లారు, అక్కడే ఉంచారు. అక్కడే చూశాను ఛానల్లో, ఇది ఏది నేనేదో తిట్టాను. నిజంగా కాసేపు గుండె ఆగినంత పని అయింది నాకు. ఎందుకనంటే నాకు ఇప్పుడు 71 సంవత్సరాలు, 50 ఏళ్ల క్రితం సోషల్ వర్క్ మొదలుపెట్టాను నేను, నాకు 21 అప్పుడు, 21 సంవత్సరాలు అప్పుడు. నాకు 23 సంవత్సరాలు అప్పుడు రాజకీయాల్లోకి వచ్చాను, జయాంధ్ర మూమెంట్లో, తెనాల్లో మొట్టమొదటిసారి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాను. నన్నపనేని వెంకట్రావు గారి శిష్యత్వంలో పెరిగాను నేను. ఆయన ఎప్పుడూ కూడా దళితుల కోసం శ్రమించినటువంటి వారు మా గురువుగారు, చిరమాంగ్ గారు. అట్లా దళితులకు సేవ చేసేటువంటి అవకాశం నాకు కలిగింది. తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కానీ, సంఘ సేవలో ఉన్నప్పుడు కానీ, అనేక చోట్ల ఏదైనా దళిత వాళ్ళలో ఫైర్ యాక్సిడెంట్ అయినా, వరదల్లో మునిగినా, శాంతి మహిళా మండలి అధ్యక్షురాలుగా, ప్రధాన కార్యదర్శిగా, అవనిగడ్డ దగ్గర నుంచి అనేక ప్రాంతాల్లో, ఆలపాటి ఆయన ప్రసాద్ గారు పిలిచారు ఒకసారి, నువ్వు ఇట్లా వాళ్ళ సేవ చేస్తూ ఉంటావు కదా నీ ట్రస్ట్ నుంచి అని, నానపనేని రాజకుమారి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఆలపాటి ఆయన ప్రసాద్ గారు పిలిచారు, పెదరత్తయ్య గారు పిలిచేవాళ్ళు, కోడెల సుప్రసాద్ గారు పిలిచేవాళ్ళు. అలా ఇల్లు అక్కడక్కడ వాళ్ళ దళిత వాళ్ళలో ఏం జరిగినా కూడా చేసేదాన్ని. తర్వాత సత్తనపల్లి ఎమ్మెల్యేగా కానీ, వినుకొండ ఎమ్మెల్యేగా కానీ, ఆ దళిత వాళ్ళలో ఇప్పుడు ఇల్లు అడగండి నాకున్నటువంటి మంచి పేరేంటో. అక్కడంతా కూడా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించే విషయమే కాదు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళకి బట్టలు ఇచ్చే విషయమే కాదు, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటే బంగారు పోగుల దగ్గర నుంచి, వాళ్ళకు స్టీల్ బిందెల దగ్గర నుంచి, వాళ్ళకి దుస్తుల దగ్గర నుంచి, కాళ్ళకి చెప్పులు లేకపోతే చెప్పుల దగ్గర నుంచి, వాళ్ళ పిల్లలు చదివించడానికి ఫీజులు లేకపోతే ఫీజుల దగ్గర నుంచి కట్టి వినుకొండలో ఒక మంచి ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకోవడం జరిగింది. తర్వాత అంతకు ముందు కూడా మీకు గుర్తు చేస్తున్నా, నేను ఎప్పుడు కూడా బంగారం ధరించను మీ అందరికీ కూడా తెలుసు. అది ఎక్కడ నేర్చుకున్నానంటే గుర్రం జాషువా గారి కుమార్తె హేమలత లవణం గారు,
ఆమె నేను కలిసి ఒక మీటింగ్కి వెళ్ళాం. అక్కడ కాలేజీ అమ్మాయిలు అన్నారు, మేడం మీరు చాలా సింపుల్గా ఉంటారు, వీళ్ళు చూడండి చాలా గ్రాండ్గా వచ్చారు అని. అప్పుడు ఇంటికి వచ్చి బంగారు గాజులు గొలుసు తీసివేసి నేను మట్టి గాజులు నల్లబొసలు వేసుకోవడం మొదలెట్టాను. ఆ విధంగా నా స్ఫూర్తినిచ్చింది ఎవరయ్యా అంటే, నేను కవితలు రాయడానికి స్ఫూర్తినిచ్చింది బోయ్ భీమన్న గారు, వారి సతీమణి నేనంటే చాలా బాగుండేవారు, బొజ్జా తారకం గారు వాడు అల్లుడు గారే, రాహుల్ బొజ్జా విశాఖపట్నం కలెక్టర్ గుంటూరు జాయింట్ కలెక్టర్ చేశారు, అలాగే హైదరాబాద్లో కలెక్టర్గా కూడా చేశారు, అలాగే ప్రదీప్ చంద్ర చంద్రయ్య గారు అబ్బాయి, అలాగే కాకి మాధవరావు గారు, వాళ్ళ ఇంట్లో వరసలు పెట్టి పిలుస్తారు నన్ను పిల్లలు, అత్తయ్య అమ్మ అంట. ఆ విధంగా నేను సర్వీస్ చేశాను. అలాగే అనేక మందికి స్ఫూర్తిగా కవితలు రాయడం మొదలుపెట్టాను నేను, బోయ్ భీమన్న గారి దగ్గర నుంచి, జాషువా గారి దగ్గర నుంచి, నారాయణ రెడ్డి గారు వాళ్ళందరి దగ్గర నుంచి. మరి ఆ విధంగా నేను అంబేద్కర్ విగ్రహాలకి దండలు వేయటమే కాదు, జగజ్జోనరావు గురించే కాదు, జగజ్జోనరావు గారు కుమార్తె మీరా కుమార్ గారు, నాకు లాంగ్వేజ్ రాదు కానీ నేను ఎంతో ఇష్టం అనమాట. అంబేద్కర్ కాలేజీకి వచ్చేవారు తెనాలి ఇంటికి తీసుకెళ్ళి నేను సారా చీర పెడితే ఇప్పటికీ ఆవిడ నన్ను అడుగుతూ ఉంటారు ఆయన వెళ్తే. అట్లా విధంగా నా ఎంతోమందితో నేను బాగున్నాను, ఎంతోమందితో నేను వాళ్ళని గౌరవించాను. అన్నిటికన్నా మించి నేను అసలు మహిళా కమిషన్ చైర్మన్గా మొన్నటి వరకు చేస్తుంటే నా డ్రైవరు ఒక దళిత, నా గన్మెన్ ఇద్దరు దళిత, అంతకుముందు డ్రైవరు దళిత, మొన్న అంటే ఇక పదవి పోయింది కాబట్టి ఇంకో డ్రైవర్ని తీసి ఇద్దరు డ్రైవర్లు ఉండేవాళ్ళు. తర్వాత నా ఆఫీసులో 17 మందికి ఉద్యోగాలు ఇస్తే 7 దళితులకు నేను ఉద్యోగాలు ఇచ్చాను మహిళా కమిషన్ ఆఫీసులో. ఇంత నేను చేసి నా పక్కన దళిత ఒక ఎమ్మెల్యే గారు, మా చెల్లెలు అని పిలుస్తాను, అక్క అని పిలుస్తారు, ఆమె నా పక్కన కూర్చుంటే అంత బుద్ధి లేకుండా నేను కులాన్ని గురించి మాట్లాడతానా? అసలు ఎవరు నీవేం కులమని అడుగుతానా? ఎక్కడన్నా ఆ గొడవల్లో నన్ను ఎత్తి జీబులో వేయాలని వాళ్ళు అనుకుంటున్నప్పుడు, బలవంతంగా జీబుల్లో మమ్మల్ని కూర్చోబెడుతున్నప్పుడు నీ కులం ఏంటి అని అడిగి ఆమె కులం చెప్పినాక నేను ఇప్పుడు తిట్టానా? ఆ ఎస్ఐ ఏ కులమో నాకు తెలుసా? పోనీ నేనేమన్నా అన్నది రికార్డు ఉందా? పోనీ నువ్వు మాట్లాడిందే చూపిస్తున్నారు, అది కూడా ఏంటి? అక్కడేమి కులం కాదు, దరిద్రం అంటారా, నన్ను అంటారా, మీ అంత చూస్తా, అది ఇదని మాట్లాడారు కదా. దానిలో ఎక్కడా కూడా కులం పేరు పెడి తిట్టినట్టు ఆమె అనలేదు. ఎందుకు వచ్చింది ఈ ఛానల్లోకి? కొన్ని ఛానళ్ళు పదే పదే ఎందుకు చూపించాయి? ఇవాళ పత్రికల్లో కూడా కొన్ని ఎందుకు వేసాయి కొన్ని పత్రికలు? నేనేంటో తెలుసు కదా, ఒక సీనియర్ నాయకురాలుగానన్న గౌరవం కూడా లేదా? ఒక నిజాయితీ బలికిన నాయకుల నిజాయితీగా బతికిన నాయకురాలుగానన్న గౌరవం లేదా? ఈ వయసులో నాకు ఇంత 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 క్షోభ పెట్టడం అవసరమా? మానసికంగా క్షోభ పెడతారా మీరు? ఎంతమంది ఎంతమంది దళిత నాయకులు నిజంగా ఆరేటి కోటయ్య గారు కానీ ఎక్కువ ఏడ్చాను ఆయన మరణించినప్పుడు మొన్న ఒంగోలుకి వెళ్ళి, నేను తప్పితే ఎవరు రాలేదు. అలాగే కన్నం బలరాం గారు నేను వెళ్ళాం, అట్లాగే అమ్మ రాజమ్మని పిలిచేవాడు ఆయన, అలాగే కోనే రంగారావు గారు రాజమ్మని పిలిచేవారు, ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు నన్ను అందరూ కూడా, ఇక్కడ ఉన్న ఏ పార్టీలో ఉన్నా కూడా నన్ను, అటువంటి నన్ను ఈ విధంగా మాట్లాడటువంటి ఏంటి? అసలు మీ రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారా? లేకపోతే రెచ్చగొట్టి దళితులు రోడ్డు మీద తీసుకొచ్చి ఇప్పుడున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆత్మకూరు సబ్జెక్ట్ని డైవర్ట్ చేయాలనుకుంటున్నారా? నాకు అర్థమైంది అదే, ఇదేదో డైవర్ట్ చేయాలి, ఇంత కదలికి వచ్చింది ఏంటి? వీళ్ళు చంద్రబాబు గారు పిలుపుని అందుకుని నిద్రపోయే వాళ్ళు కూడా లేచి వచ్చారు, ఒక కదలికి వచ్చింది, ఒక చైతన్యం వచ్చింది, స్తబ్దతగా ఉన్న వాళ్ళు కూడా రోడ్డు మీదకి వస్తున్నారు. అరే 2 నెలలు కూడా కాలేదే, అప్పుడే ఇంతమంది కదులుతున్నారేంటి? ఏది ఓడిపోయినటువంటి వీళ్ళు ఇంట్లో కూర్చుంటారు అనుకున్నాం అనేటువంటి ఒక భయంతోనో లేకపోతే దేంతోనో నాకు తెలియదు కానీ ఆ విధమైనటువంటి ఆలోచన నా మీద నా ప్రయోగించేది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా. ఏంటిది, ప్రభుత్వం సహకరించట్లేదు, నేను రాజీనామా చేశాను, నైతిక బాధ్యత వహించాను, నేను చేయక్కర్లేదు అయినా కూడా చేశాను, ఇంకా నన్ను వేధించాలనా, లేకపోతే పార్టీ మీద తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లాలనా? ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఎవరైతే ఎస్ఐ ఉన్నారో ఆమె వచ్చి రికార్డెడ్గా చూపించమనండి, నేను అన్నది నిరూపించమనండి. అలా కాకుండా ఇలా చేస్తే నేను ఇక పరువు నష్టం దావేయాల్సి ఉంటుంది కొంతమంది మీద, అలాగే కొన్ని ఛానల్స్ పైన కానీ లేకపోతే కొన్ని పత్రికల పైన కూడా. ఏదో నిర్ధారణ అయినట్టు చూసినట్టు ఏంటది, నోరు పారేసుకున్నారా? నోరు పారేసుకోవటం ఏంటి? నేను నోరు పారేసుకోవటం మీరు చూసారా? ఇది మంచి పద్ధతి కాదు. నేను దీనికి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించలేదు కదా. మా మేమందరం ఉన్నాము అక్కడ, చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, వేరే వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా మీ అంత చూస్తాను, అది చూస్తానని, మా అట్లా చేస్తాను ఇట్లా చేస్తానని
మాట్లాడు, అమ్మాయి మీద మేము యాక్షన్ తీసుకోవాలా, ఆమె మీద మేము కేసులు పెట్టాలనా, ఏమి అన మా మీద కేసులు పెడతారా, ఇది ఎక్కడిది? కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు, తీవ్రంగా ఖండిస్తున్నా. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదు. ఇది ఈ విధంగా వాడతారు వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఎవరైతే నా మీద ఈ విధంగా అభాండాలు వేశారో, లేనిపోయిన నిందలు వేశారో, చాలామంది దళిత నాయకులు నాయకురాళ్ళు ఫోన్ చేసి, చాలామంది పాపం, అమ్మ మీరు ఎంతో మంచిగా ఉన్నారు, మీరు వచ్చి డబ్బులు ఇచ్చెళ్ళారు, మీరు వచ్చి పలకరించి వెళ్ళారు, మీరు వచ్చి హాస్పిటల్లో చేర్పించారని నిన్న నుంచి ఇప్పటి వరకు కూడా ఫోన్లో ఒకటి అందరూ కూడా మమ్మల్ని నన్ను పలకరిస్తూ ఉన్నారు. ఒకళ్ళిద్దరు మాత్రం అడిగారు, నిజంగా మీరు అన్నారమ్మా నమ్మలేకపోతున్నాం అని చెప్పాను వాళ్లకు. నేను ఎందుకంటాను అయ్యా, నేను అనలేదయ్యా, కావాలని ఏదో పుట్టించారు వీళ్ళు అని చెప్పాను. ఏం చెప్పుకోవాలి నేను ఇంతవరకు? కాబట్టి ఈ రోజున ఈ విషయం పైన నేను కానీ నా కుటుంబ సభ్యులు కూడా మనస్తాపం చెందడమే కాదు, నా అభిమానులే కాదు, పార్టీ వాళ్ళే కాదు, పెద్దలే కాదు, అందరూ కూడా బాధపడుతున్నారు. అన్నీ కూడా రికార్డెడ్ మీ దగ్గర ఉంది, ఛానల్లే దానికి నిదర్శనం. నాకు సాక్షులు ఎవరు అంటే వేరే అక్కర్లేదు, పత్రికలో ఛానల్ ఉన్నారు, నేను అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళే సాక్షులు. ఎవరు కూడా మరి చూడ చూసే ఏది ఇట్లా మాట్లాడటం, రాజకుమారి గారు మాట్లాడటం ఏంటని బాధపడేవాళ్ళే తప్ప ఎవరు కూడా నమ్మట్లేదు. అయినా కూడా మీరు అక్కడ ఉన్నారు కాబట్టి, కొంతమంది అయినా ఉన్నారు కాబట్టి, మరి తత్మా వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ, మేమేమీ మాట్లాడలేదు, అసలు ఒక మాట కూడా మాట్లాడలేదు. అక్కడ కూర్చున్నప్పుడు కానీ, జీబు ఎక్కినప్పుడు కానీ వచ్చేసాం. అక్కడ నుంచి సరాసరి మేము వచ్చింది ఎక్కడికి? చేబ్రోలు. చేబ్రోల్లోనే ఉన్నాం రాత్రి పొద్దుపోయే వరకు, 6:30 వరకు. కాబట్టి ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం, ఖచ్చితంగా దీని మీద నిగ్గు తెలుస్తాం. ఎవరు పుట్టించారు, ఎవరు ఎందుకు ఏ లబ్ధి కోసం చేస్తారో కూడా బయటకు తీస్తాం. ఖచ్చితంగా మూల్యం చెల్లించక తప్పదు. నన్ను అన్నంత మాత్రాన ప్రజలు పిచ్చివాళ్ళు కాదు, ఎవరు కూడా నమ్మే స్థితిలో లేరు, ఎవరు నమ్మరు, నమ్మరనే నేను భావిస్తున్నాను. దయచేసి పత్రికాముఖంగా, పత్రికలకి ఛానళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే, చివరిగా దయచేసి వివాదాల్లోకి నన్ను లాగొద్దు, ఎవరో చెప్తే నమ్మొద్దు, ఛానల్లో ఇష్టం వచ్చినట్టుగా కొన్ని ఛానల్స్లో ప్రచారం చేయొద్దు. నేను చెప్తున్నా, నేను అనలేదుగా కానలేదు, భగవంతుని సాక్షిగా అనలేదు, నా అంతరాత్మ సాక్షిగా అనలేదు, నా రాజకీయ భవిష్యత్తు సాక్షిగా అనలేదు. ఈ వయసులో నాకు ఇంత అవసరం కూడా లేదు, నేను మానసికంగా కుంగిపోవాల్సిన అవసరం కూడా మీరు ఎవరిని కూడా తలపెడితే కూడా మంచిది కాదని కూడా మనం చేస్తున్నాను. నమస్కారం అమ్మా. లేదమ్మా, నాకేం లేదు, పెడతందని నేను అనుకోను. ఎందుకంటే ఆ అమ్మాయి ముందు అసలు ఏంటో నాకు అర్థం కాలే, ఎవరో ఏదో చెప్పినట్టు మంగళగిరి నుంచి ఏదో ఆమెకి కదా ఒక కెమెరా ఆమె మీదే ఫోకస్ చేసి ఆమె అరిచిందే చూపించడం, తర్వాత వెంటనే ఇది ప్రసారం చేయడం, కొన్ని గంటల తర్వాత ప్రసారం చేయడం చూస్తుంటే ఏదో ప్లాన్గా జరిగింది అనిపిస్తా ఉంది. ఆ ఊబిలో ఇరుక్కోవద్దని మాత్రం సలహా ఇస్తున్నాను ఆ అమ్మాయికి. నాకు తెలియదండి, నాకు తెలియదు, కేసు పెట్టినా ఎట్లా తెలుస్తుందండి, నాకు తెలియదు, ఇన్ఫర్మేషన్ రాలేదు, నాకు చెప్పలేదు, ఎవ్వరూ చెప్పలేదు నాకు. పెడతందని నేను అనుకోను, ఎందుకంటే అంత అవాస్తవాలు అంత ధైర్యంగా పెడతందని నేను అనుకోను. ఖచ్చితంగా ఒకవేళ ఖచ్చితంగా పెడితే న్యాయపోరాటం చేస్తాను. తెలియదండి మరి, మనకెలా తెలుస్తుందండి, మేము జబ్రోల్లో ఉన్నాం.